గాజువాక జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా జింక్ గ్రౌండ్ లో జిల్లా స్థాయిలో జరిగే క్రికెట్ టోర్నమెంట్ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. టోర్నమెంట్ ఆడడానికి వచ్చిన ప్రతి ఒక్క టీంలకు అభినందించారు. ఈ కార్యక్రమంలో గాజువాక జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు గాజువాక జర్నలిస్టులు పాల్గొన్నారు. वदना वदना मदी आलरे राजु जर्नलिस्ट मोटमोद स्टार्ट जी मरी सेमीफाइनल को यह टीम चेरको अलागे इन परवाड़ा प्लस एलक्ट्रॉनिक डब चैनल आड़नाई प्रस्तुत टू अवर्स मैच आर गंटल गलाजो प्रात मी पंड वातावरण कलागे जर्नलिस्ट सोदर बैकी सदर्भ में अंदर की प्लेयर्स अंदर अंदर की गाजो तरफ ना जर्नलिस्ट जर्नलिस्ट स्पोर्ट्स तरफ नीचे अंदर की वेलकम ओके अंदर की बेस्ट ऑफ लक असोसिएशन आध्वर्यन मैं रोज जिंक ग्राउंड क्रिकेट पोटी जो रोजु उदय 8:30 गंटलकु मरी स्थानिक मंत्रिवर्यु गुरुवाड अमरनाथ गारि चेत मीद मरी पोट प्रारंभ जी పోటీలు ఆల్రెడీ రెండు మ్యాచ్లు జరిగింది. ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నాయి. మొత్తం టోటల్ గా జిల్లా వ్యాప్తంగా ఆరు మ్యాచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటామని పోటీలో పాల్గొంటామని చాలా సంతోషకరమైన విషయం. గాజువాకలో మొట్టమొదటిసారిగా గాజువాక జర్నలిస్టుల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ఆధ్వర్యంలో మరి క్రికెట్ పోటీ జరగడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా మరి రిపోర్టర్స్ అందరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఇది మొదటిసారి జరుగుతోంది. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ పోటీలు నిర్వహించడానికి ఇక్కడ అందరూ కూడా విలేకరులు అందరూ సిద్ధంగా ఉన్నారు. వారికి మా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సాయంత్రం ఈ గెలుపొందిన వ్యక్తులకి అందరికీ కూడా గెలుపొందిన టీంలకి మరి స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మరలా మంత్రివర్యులు అమర్నాథ్ గారు సాయంత్రం కూడా వస్తున్నారు. వారి చేతుల మీదుగా బహుమతి ప్రదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. గాజువాక జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లకు జిల్లా వ్యాప్తంగా ఆ టీములు పాల్గొన్నాయి. అందులో పరవాడ పెందుర్తి సిటీ వెబ్ ఛానల్ సిటీ రిపోర్టర్స్ అలాగే మా గాజువాకకు సంబంధించి రెండు బృందాలు ఆరు బృందాలుగా పాల్గొన్నాయి. అందులో ఇప్పుడు ప్రజెంట్ మూడు బృందాలు ఆల్రెడీ ఆటలు మొదలెట్టారు. ఇంకా మూడు బృందాలుగా ఆడే మిగతా వాళ్ళందరూ కూడా ఫైనల్ అవుతుంది. సాయంత్రం 5 గంటలకి ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు గుడివార అమర్నాథ్ చేతుల మీదకి ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, మాజీ ఎమ్మెల్యే చంద్రపూడి వెంకటరమణ గారు, కోన తాతారావు గారు ఇలాగ కొంచెం చాలామంది ప్రముఖులు పాల్గొని మాకు సహకరించారు. అలాగే ఈ గ్రౌండ్ మాకు అందజేసి మాకు సహాయ సహకారాలు ఇచ్చి రెడ్డి గారు మాకు సహాయ సహకారాలు కూడా అందించారు. రానున్న రోజుల్లో గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రికెట్ మ్యాచ్లు పెట్టడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ గెలుపు ఓటములు పక్కన పెడితే గెలిపిందని ప్రతి ఒక్కరు కూడా ఎంతైతే ఆనందంగా ఉంటారో అలాగే ఎవరైతే గెలుపొందరో వాళ్ళు కూడా నిశ్చయపడకూడదని మా ఆకాంక్ష. గెలిపొందిన ప్రతి ఒక్కరు కూడా మా గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం.